మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. మమ్మల్ని ఓడిస్తామంటున్న కొందరు నాయకుల పత్రం మొదలైందని హెచ్చరించారు. ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మైనంపల్లి నివాసం వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు సందడి చేశారు. తమకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యమని మైనంపల్లి వెల్లడించారు. తమ కోసం బయటకు వచ్చిన కార్యకర్తలపై కొందరు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఒక సిస్టమ్ పనిచేస్తా ఉంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కుత్బుల్లాపూర్ అని చెప్పి, అదేవిధంగా మేడ్చల్ అని చెప్పి. ఎట్టి పరిస్థితిలో నేను మల్కాజ్గిరి ప్రజలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఊహించని విధంగా 74,000 మెజారిటీ ఇచ్చి గెలిపించారు. నేను తప్పకుండా మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తా ఉన్నానని చెప్పి అది ఒకటే నేను క్లారిటీ ఇస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా నేను మల్కాజ్గిరి క్యాండిడేట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఒకటే గమనించాలి, ఎక్కడైనా కూడా మేము రాజకీయాలతో బతికే వాళ్ళం కాదు, కానీ మా కార్యకర్తలే మాకు ముఖ్యం. అక్కడ 6,000 మంది యువకులు రోడ్డుపైకి వచ్చారు, మెదక్లో ఎందరిపైనో అక్రమ కేసులు పెట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా పదవుల కంటే ఎక్కువ మా క్యాడర్ ఇంపార్టెంట్, క్యాడర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకకు పోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.